రైతులను సైబర్ నేరకాలు వదలడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తూ ఉండటంతో సైబర్ నేరకాలు రైతులను టార్గెట్ చేశారు. బ్యాంకు పేరుతో వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఏపీకే ఫైల్స్ లింకులను రైతులకు పంపుతున్నారు. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచిస్తుంది. ఈ లింకులను ఓపెన్ చేస్తే ఫోన్ను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తారు కేటుగాళ్లు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రకటించింది.